వెల్కమ్ టు ఎన్ హెల్త్. ఈరోజు యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ యూరాలజిస్ట్ అలాగే యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ కే లలిత గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఎన్ హెల్త్. ఈరోజు మనం యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఫస్ట్లీ ఉమెన్లో కామన్గా వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు? ఉమెన్లో చాలా కామన్గా వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ మనం రెండు అని చెప్పుకోవచ్చు. ఒకటేమో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అందరూ కామన్గా వినేది. ఇంకొకటి రెండోది యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ కంట్రోల్ లేకుండా పడిపోవడం, అంటే యూరిన్ లీక్ అవ్వడం, అది కూడా చాలా కామన్ సమస్య. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చెప్పినంత ఫ్రీగా దీని గురించి చాలామంది విమెన్ మనకు చెప్పరు. అది ఎందుకంటే న్యాచురల్గా కొంచెం వాళ్ళు ఎంబ్రెస్ ఫీల్ అవ్వడము, ఏ డాక్టర్కి చెప్పాలి ఎవరికి చెప్పాలో తెలియక చాలామంది సైలెంట్గా సఫర్ అవుతుంటారు. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఏజ్ వాళ్ళలోనైనా రావచ్చు. అంటే ఒక్కొక్కసారి చిన్న పిల్లలు ఇన్ఫెంట్స్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కానీ చాలా కామన్గా అయితే రీప్రొడక్టివ్ ఏజ్లో, ఎస్పెషలీ పెళ్ళైన తర్వాత స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తుంటాయి. ఇనీషియల్గా పెళ్ళైన కొత్తల్లో, యువతుల్లో ఈ ఇన్ఫెక్షన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటాము. నార్మల్గా వెజైనాలో ఉండే బ్యాక్టీరియా ఆ టైంలో, అంటే సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఆ బ్యాక్టీరియా యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి. సో ఆ టైంలో వచ్చే ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్స్ కొంతమందిలో రిపీటెడ్గా వస్తుంటాయి. కొంతమంది స్త్రీలలో ఇన్ఫెక్షన్ ఒకటి రెండు సార్లు ఒక 6 మంత్స్ 1 ఇయర్కి దాని అంతటదే తగ్గిపోతుంది. కొంతమంది మాత్రం రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఈ రిక్రెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం దానికి ఏమైనా అండర్లయింగ్ రీజన్ ఉందా అనేది చూడాలి. ఈ చాలా కామన్గా ఉండే రీజన్ ఇన్ఫెక్షన్కి ఏంటంటే బ్లాడర్ టోటల్గా ఎంటీ అవ్వకపోవడం. కొంతమంది ఏమో యూరిన్ కావాలని దే పోస్ట్పోన్ వాయిడింగ్, అంటే బిజీగా ఉండే విమెన్, వర్కింగ్ విమెన్, ఎస్పెషలీ బయట ప్రాపర్ రెస్ట్ రూమ్ యాక్సెస్ లేకపోవడము, ఆర్ ఉమెన్ అండ్ ట్రావెల్, వీళ్ళు యూజువల్గా నార్మల్గా మనం 3 to 4 hours ఒకసారి యూరినరీ బ్లాడర్ ఎంటీ చేస్తుండాలి. సో ఆ అలవాటు మానుకొని మెల్లిమెల్లిగా వాళ్ళు టోటల్గా వాయిడింగ్ అవాయిడ్ చేస్తారు. చాలామంది స్కూల్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇది చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తాము. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు దే డోంట్ వాంట్ టు యూజ్ ద అవుట్ సైడ్ రెస్ట్ రూమ్. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి. ఎందుకంటే బ్లాడర్లో నార్మల్గా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. సో అది టైం ప్రకారం బ్లాడర్ ఎంటీ చేస్తుంటే అవి మల్టిప్లై అవ్వ అన్నమాట. సో అది ఆ టైం మనం ప్రొలాంగ్ చేసే కొద్దీ బ్లాడర్లో బ్యాక్టీరియా మల్టిప్లై అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా కామన్గా ఉండే సింప్టమ్స్ ఏంటంటే అందరికీ తెలిసిందే, బర్నింగ్, ఫస్ట్ యూరిన్లో మంట వస్తుంది. దాని తర్వాత ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్లాల్సి వస్తుంది. ప్లస్ వచ్చినప్పుడు అర్జెంట్, ఇంకా అర్జెన్సీ అంటాం దాన్ని, ఇంకా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేరనమాట, దే జస్ట్ హ్యావ్ టు రష్ టు ద రెస్ట్ రూమ్. చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొంతమందిలో బ్లడ్ కూడా పోవచ్చు. ఈ బ్లడ్ పోగానే చాలామంది భయపడతారు. బ్లడ్ పోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి, అంటే ఇన్ఫెక్షన్, స్టోన్స్, ఒక్కొక్కసారి సీరియస్ కాజెస్ లైక్ ట్యూమర్స్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్, అంటే కిడ్నీలో అవ్వచ్చు బ్లాడర్లో అవ్వచ్చు. సో బ్లడ్ పోయినప్పుడు వెంటనే కంగారు పడకూడదు, నాకేదో క్యాన్సర్ వచ్చింది అని టెన్షన్ పడక్కర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షనే కదా అని చాలా ఈజీగా తీసుకొని యాంటీబయాటిక్స్ వేసుకొని వదిలేయకూడదు. చాలామంది డాక్టర్స్ కూడా, జనరల్ ప్రాక్టీషనర్స్ ఎస్పెషలీ, యూరిన్లో బ్లడ్ పోతుంది అనగానే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు. సో 90% ఆఫ్ ద కేసెస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కానీ ఆ 10% వేరే సమ్ సీరియస్ అండర్లయింగ్ డిసీజ్ ఉండొచ్చు. సో దట్ నీడ్స్ ఎవాల్యుయేషన్, అంటే యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్ చేయడము, మినిమం ఒకటి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కిడ్నీస్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా లేదా స్టోన్స్ ఉన్నాయా, బ్లాడర్లో ఏమైనా ట్యూమర్ ఉందా, ఇలాంటివి చూడాలన్నమాట. అవన్నీ చూసిన తర్వాత ఇంకా వేరే ట్యూమర్స్, స్టోన్స్ ఏం లేకపోతే ప్లస్ కల్చర్ పాజిటివ్ ఉంటే ఇన్ఫెక్షన్ అని ట్రీట్ చేయడం. ఒక్కొక్కసారి ఈ హిమచూరియా అంటాం యూరిన్లో బ్లడ్ పోయేది, సో అది మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్, సిటీ స్కాన్, ఒక్కొక్కసారి ఎండోస్కోపీ, బ్లాడర్ లోపల లైట్తో చూడడం అన్నమాట, సిస్టోస్కోపీ అంటాము. సో ఈ ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం ఉండొచ్చు. సో అందుకనే జనరల్ ప్రాక్టీషనర్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని ట్రీట్ చేసి వదిలేయకుండా
ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి అవసరమైనప్పుడు యూరాలజిస్ట్కి రిఫర్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మేము చూస్తాము 2-3 times యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తారు, ఇంకా తగ్గకపోతే అప్పుడు యూరాలజిస్ట్ ఎవాల్యుయేషన్లో బ్లాడర్ ట్యూమర్స్ ఉన్నాయని బయటపడుతుంటాయి. సో హిమచూరియా అనేది చాలా కామన్ సింప్టమ్, ఎన్నో డిసీజెస్ నుంచి హిమచూరియా రావచ్చు, అంటే బ్లడ్ పోవచ్చు. సో అది ఏ రీజన్ నుంచి వచ్చిందో తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్ చేస్తే మనము ఇంకా ఏమైనా సీరియస్ డిసీజెస్ ఉంటే డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్ డాక్టర్. అలానే యూరినరీ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళు అయితే ఈజీగా చెప్తారు, చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇన్ఫాంట్స్లో కూడా వస్తుంది అని అన్నారు కదా, వాళ్ళలో ఎలాంటి చేంజెస్, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మనం ఎలా ఫైండ్అవుట్ చేయొచ్చు? ఇన్ఫెంట్స్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే అగైన్ వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ఫుల్ ఉండొచ్చు, అంటే స్ట్రెయిన్ చేయడము, ఏడవడము మదర్ అబ్జర్వ్ చేస్తారు. సో అదొకటే కాకుండా ఫీవర్ రావచ్చు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే చిన్నపిల్లల్లో ఈవెన్ బేబీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అప్పుడు గర్ల్స్లో ఎక్కువ కామన్గా వస్తుంటుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అంటే బ్లాడర్ వరకే కన్ఫైన్ అయితే ఇన్ఫెక్షన్ ఏడవడము, కొంచెం ఎక్కువ ఇబ్బందిగా యూరిన్ పాస్ చేయడము. కానీ ఈ ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఎందుకు వస్తుందంటే, ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా పిల్లల్లో వచ్చినప్పుడు ఏమైనా కంజనిటల్ అనామలీస్ ఉన్నాయా చూడాలన్నమాట. అంటే పుట్టుకతోనే యూరినరీ ట్రాక్ట్లో వచ్చే ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. కొంతమందిలో రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్, ఫీవర్ వస్తుంటే బ్లాడర్ నుంచి యూరిన్ కొంతమందికి రివర్స్లో వెళ్తుంటుంది, దాన్ని రిఫ్లక్స్ అంటాం, వెసికో యూరెట్రిక్ రిఫ్లక్స్. నార్మల్గా బ్లాడర్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయని చెప్పాను కదా, అది రిఫ్లక్స్. యూరిన్ కిడ్నీ నుంచి బ్లాడరు, బ్లాడర్ నుంచి బయటికి రావాలి, కానీ బ్లాడర్ నుంచి మళ్ళీ వెనక్కి యూరిన్ కిడ్నీలోకి వెళ్ళకూడదు నార్మల్గా. సో కొంతమందికి ఆ యురేటర్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ క్యారీ చేసే ట్యూబ్, ఆ ట్యూబ్ ఎక్కడ బ్లాడర్లో జాయిన్ అవుతుందో అది కొంచెం డిఫెక్టివ్ ఉంటుంది. నార్మల్గా అది వన్ వే వాల్వ్ లాగా పనిచేయాలి, అలా కాకుండా అది వాల్వ్ డిఫెక్టివ్ ఉంటే యూరిన్ బ్లాడర్ నుంచి రివర్స్ రిఫ్లక్స్ యురేటర్ నుంచి కిడ్నీ దాకా పోవచ్చు. అలాంటప్పుడు ఫీవర్, రిపీటెడ్గా ఫీవర్ వస్తుంటుంది. అంతేకాకుండా ఇది మనం డయాగ్నోస్ చేయకుండా, ట్రీట్ చేయకుండా వదిలేస్తే లాంగ్ టర్మ్ కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలా చిన్నపిల్లల్లో రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ వస్తుందంటే దాని గురించి ఎందుకు, ఇది రిఫ్లక్స్ ఉందా తప్పకుండా మనం రూల్ అవుట్ చేయాలి. దానికి స్పెషల్ ఎక్స్రేస్ ఉంటాయి, కొంచెం ఎంసీయూజీ అంటే మిక్చురిటింగ్ సిస్టో యూరోథ్రోగ్రామ్ అంటే యూరిన్ బ్లాడర్ నుంచి వెనక్కి వెళ్తుందా తెలిసే స్పెషల్ ఎక్స్రేస్ కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి కిడ్నీ ఫంక్షన్ బాగుందా, ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, అది కూడా బైబర్త్ ఉంటుంది కొంతమందికి, పెల్వి యూరెట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అని. సో ఇవి న్యూక్లియర్ స్టడీస్, రీనోగ్రామ్ అంటాం, అలాంటి కొన్ని స్పెషల్ స్టడీస్. ప్రతి ఇన్ఫెక్షన్కి టెస్ట్లన్నీ చేయాలని కాదు, కానీ మనం ఆ సినేరియో చూడాలి, ఎవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ టైం బేబీలో ఇన్ఫెక్షన్ వస్తుందంటే ట్రీట్ చేసి వదిలేయచ్చు, కానీ రిక్రెంట్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ విత్ ఫీవర్ రిక్వైర్స్ కంప్లీట్ ఎవాల్యుయేషన్ చిల్డ్రన్లో. ఓకే డాక్టర్. ప్రివెంట్ లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఓకే, అంటే ఫైండ్అవుట్ చేయకుండా అలా వదిలేయడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి. అవుతుంది. ఓకే డాక్టర్. అండ్ అలాగే యూరోగైనకాలజీలో లేజర్స్ యూజ్ చేస్తున్నారు అని వింటున్నాం, ఎలాంటి వాళ్ళకి యూజ్ చేస్తారు లేజర్స్? ఎస్పెషలీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీతోనే, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వంగి బరువు ఎత్తినప్పుడు, అలాంటి వాళ్ళకి కొంతమందికి యూరిన్ లీక్ అవుతుంటుంది, దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. నార్మల్గా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ట్రీట్మెంట్, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ట్రీట్మెంట్ పెల్విక్ ఫ్లో మజిల్ ట్రైనింగ్ అంటే కీగల్స్ ఎక్సర్సైజ్తోని, నార్మల్గా డెలివరీస్ అప్పుడు ఈ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల ఈ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మజిల్స్ మళ్ళీ స్ట్రెంగ్త్నింగ్ చేయడానికి ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. అది కాకుండా ఇంకా సివియర్ కేసెస్లో సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి. కానీ ఈ మధ్య కాలంలో ఈ CO2 లేజర్ వెజినల్ అప్లికేషన్ వల్ల ఈ కొలాజన్ రీజనరేట్ అవుతుందన్నమాట, కొలాజన్ రీమోడలింగ్, ఏవైతే టిష్యూస్ వీక్ అయినాయో డెలివరీస్లో ఆ టిష్యూస్ మళ్ళీ దే రీగెయిన్ ద స్ట్రెంగ్త్. సో మైల్డ్ కేసెస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్కి ఈ CO2 లేజర్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, దే ఆర్ వరల్డ్ వైడ్ రిపోర్ట్స్ అబౌట్ దాట్. సో దీనివల్ల ఈ లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొంతమందికి సర్జరీ చేయాలని ఉన్నా కానీ కొన్ని కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి, సమ్ ఉమెన్ మే నాట్ లైక్ టు అండర్గో సర్జరీ, ఈ ప్రాబ్లమ్కి సర్జరీ ఎందుకు, నేను ఇలాగే ఉంటానులే అనుకుంటారు చాలామంది. సో ఇలాంటి వాళ్ళకి ఎస్పెషలీ ఈ CO2 లేజర్ వల్ల అంటే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సర్జరీ లాగా ఏం కట్ చేయడం ఉండదు,
అనస్థిషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆఫీస్ ప్రొసీజర్ లాగే జస్ట్ మనం క్రయోథెరపీ ఎలా సర్వైకల్ ఎరోషన్కి క్రయోథెరపీ అని లైట్ అప్లై చేయడం అన్నమాట. ఇది లేజర్ ఒక ప్రోబ్ ద్వారా ఆల్మోస్ట్ టార్చ్ లైట్ లాగా అనుకోండి, అది అప్లై చేయడం ద్వారా టిష్యూస్ రీమోడల్ అయ్యి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ద కేసెస్లో మైల్డ్ కేస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ లేజర్స్ మెనోపాజ్ తర్వాత కొంతమందిలో వెజనల్ చేంజెస్ వస్తాయన్నమాట, అంటే డ్రైనెస్ లేకపోతే ఇరిటేషన్, మంట, ఏ మందులు ఇచ్చినా తగ్గదు. ఒక్కొక్కసారి ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ద్వారా తగ్గుతుంది, కానీ కొంతమందిలో ఎస్పెషలీ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషలీ వాళ్ళకి ప్రీవియస్లీ క్యాన్సర్ ట్రీట్ చేసిన వాళ్ళకి లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ కాంట్రాఇండికేటెడ్ అనమాట, అంటే ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ రికరెన్స్. సో అలాంటి వాళ్ళకి ఈ లేజర్ అప్లికేషన్ వల్ల ఈ పోస్ట్ మెనోపాజల్ చేంజెస్, వెజినల్ అట్రఫీ కానీ, డ్రైనెస్ కానీ, డిస్పెరోనియా, లోకల్ ఇరిటేషన్ చాలా వరకు తగ్గుతుంది. రైట్ డాక్టర్. అలాగే కిడ్నీలో స్టోన్స్ వింటున్నాం, అందరిలో కామన్ అయిపోయింది మెన్ అండ్ ఉమెన్లో, కాకపోతే విమెన్లో ఎక్కువ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కిడ్నీ స్టోన్స్ ఇంతకుముందు ఒక 2-3 డికేడ్స్ బ్యాక్ మెన్లో ఎక్కువ కామన్గా వచ్చేవి, అంటే 3 టైమ్స్ దాన్ ఉమెన్. బట్ ఈ మధ్యకాలంలో రేషియో కొంచెం డిఫరెన్స్ తగ్గింది, ఉమెన్లో కూడా ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషలీ మన ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ చీజ్, యానిమల్ ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్. అండ్ ఉమెన్ ఆన్ మూవ్ అగైన్ దే టెన్ టు టేక్ లెస్ వాటర్, వాటర్ తక్కువ తాగుతుంటాము, ఆ అలవాటు వల్ల కూడా స్టోన్ రిస్క్ ఎక్కువ అవుతుంటుంది. సో స్టోన్స్ అందరికీ తెలిసిందే, స్టోన్ అనగానే ఫస్ట్ కిడ్నీ అంటే పక్కన నొప్పి, నడుములో నొప్పి రావడము, ఒక్కోసారి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వామిటింగ్ అవ్వడము, యూరిన్ అంటే అది యూరేటర్లో కింద బ్లాడర్ దగ్గరగా స్టోన్ వస్తే ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సి రావడము, యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి, ఒక్కోసారి బ్లడ్, అలా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ వేర్ ద స్టోన్ ఈజ్. కిడ్నీలో ఉంటే స్టోన్ ఒకలాగా ఉంటుంది సిమ్టమ్, బ్లాడర్ దగ్గరగా ఉంటే సిమ్టమ్ ఒకలాగా ఉంటుంది. సో ఒకసారి స్టోన్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఫస్ట్ డయాగ్నోసిస్కి ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్, అల్ట్రాసౌండ్లో స్టోన్ కనపడుతుందా లేదా. ఒక్కొక్కసారి కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో యురేటర్లో స్టోన్ ఉందనుకోండి, అల్ట్రాసౌండ్లో స్టోన్ కనపడదు, కానీ అల్ట్రాసౌండ్లో కిడ్నీలో వాపు కనపడుతుంది. ఆ స్టోన్ యూరిన్ ఫ్లోన్ బ్లాక్ చేయడం వల్ల కిడ్నీ లుక్ స్వోలెన్. సో అలాంటి మనకు సస్పిషన్ వచ్చినప్పుడు ఫర్దర్గా సీటీ స్కాన్ అలాంటివి, ఫర్దర్ ఎక్స్రేస్ చేయడం వల్ల స్టోన్ ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి చిన్నది లెస్ దెన్ 4 mm, సమ్టైమ్స్ అప్ టు 6 mm స్టోన్స్ వి మేనేజ్ మెడికలీ. మెడికలీ ఎట్లా అంటే ఎక్కువ నీళ్ళు తాగమంటాము, ప్లస్ కొన్ని మెడిసిన్స్ ఆ స్టోన్ని ఎక్స్పెల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అది కాకుండా వాటర్ ఎక్కువ తాగమనడము, పెయిన్ రిలీఫ్కి మెడిసిన్ ఇవ్వడము, దెన్ వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. ఎక్కువ పెయిన్ రాకుండా, కిడ్నీ స్వెల్లింగ్ ఎక్కువ లేకుండా ఉంటే వీల్ వెయిట్ ఫర్ 2 weeks, 3 weeks, సమ్టైమ్స్ ఈవెన్ 1 or 2 months ఇఫ్ దెర్ ఆర్ నో సిమ్టమ్స్. కానీ ఎక్కువ రిపీటెడ్గా పెయిన్ వస్తుంది, కిడ్నీలో ఆల్రెడీ స్వెల్లింగ్ ఉంది అంటే ఆ స్టోన్ సర్జికలీ తీయాల్సి ఉంటుంది. సర్జికలీ అంటే కట్ చేసే అవసరం ఉండదు, ఎండోస్కోపీ ద్వారా అంటే యూరినరీ ప్యాసేజ్ ద్వారానే ఎండోస్కోపీ అంటే యురేటర్లో ఉంటే యురేట్రోస్కోపీ అంటాము, కిడ్నీ లోపల ఉంటే కిడ్నీ లోపల దాకా కూడా యూరిన్ దారి నుంచి రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అని ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ కిడ్నీ లోపలికి వెళ్ళి లేజర్తో బ్రేక్ చేస్తాం. సో ఇవన్నీ ఉమెన్లో కూడా ట్రీట్మెంట్ మెన్ కన్నా డిఫరెంట్ ఏం కాదు, కానీ బట్ దేర్ ఇస్ వన్ స్పెషల్ సిచ్యువేషన్ ఉమెన్లో వీ హ్యావ్ టు యాక్ట్ టోటలీ డిఫరెంట్లీ. అది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీలో, ప్రెగ్నెన్సీలో కూడా స్టోన్స్ రావచ్చు. అంటే నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో స్టోన్స్ వచ్చినట్టే ప్రెగ్నెన్సీలో కూడా స్టోన్స్ రావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఒకటేమో డయాగ్నోసిస్ కష్టమవుతుంది, ఎందుకంటే అల్ట్రాసౌండ్ వరకు మనం సేఫ్గా చేయగలం ప్రెగ్నెన్సీలో. అల్ట్రాసౌండ్లో స్టోన్ ఉందని సస్పిషన్ వస్తే నార్మల్గా మేము సిటీ స్కాన్ కానీ ఎక్స్రేస్ కానీ చేస్తాము, ఆ రెండు కూడా ప్రెగ్నెన్సీలో చేయకూడదు. సో అల్ట్రాసౌండ్ బట్టి 90% ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్ చేస్తాము. ఒక్కొక్కసారి రేర్ సిచ్యువేషన్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది పిక్చర్, స్టోన్ లాగా అనిపిస్తుంది కానీ అల్ట్రాసౌండ్లో స్టోన్ కనపడలేదు అనుకున్నప్పుడు ఎంఆర్ఐ చేయొచ్చు, ఎంఆర్ఐ అనేది సేఫ్ ప్రెగ్నెన్సీలో. సో అలాగే ఇప్పుడు మనము చిన్న స్టోన్స్ అయితే ప్రెగ్నెన్సీ లేకుండా కూడా మెడిసిన్స్తో మేనేజ్ చేస్తామన్నాం కదా, ప్రెగ్నెన్సీలో 90% వీ డోంట్ వాంట్ టు డూ ఎనీ
సర్జికల్ మ్యానిపులేషన్ చాలా వరకు మెడిసిన్స్ ద్వారా పెయిన్ రిలీఫ్కి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా ట్రై చేస్తాము. కానీ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా మనం తప్పకుండా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటప్పుడు పెయిన్ రిపీటెడ్గా వస్తుంది, ఏ మందులు ఇచ్చినా, యాంటీబయాటిక్స్ ఇచ్చినా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నొప్పి తగ్గట్లేదు, ప్లస్ కిడ్నీ లోపల కానీ దారిలో కానీ స్టోన్ ఇరుక్కుపోయి కిడ్నీ లోపల స్వెల్లింగ్ వచ్చి పస్ వస్తుంది లేకపోతే ఫీవర్ వస్తుంది అన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా స్టోన్ తీయాల్సిన అవసరం రావచ్చు. యురేటర్లో అంటే బ్లాడర్ దగ్గరగా ట్యూబ్లో ఉంటే చాలా సేఫ్గా ఎండోస్కోపీ ద్వారా యురేట్రోస్కోపీ ద్వారా స్టోన్ తీయొచ్చు ప్రెగ్నెన్సీలో. కానీ కిడ్నీకి దగ్గరగా ఉంటే ఆ స్టోన్ తీయడానికి కూడా ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రేస్ అవసరం పడతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఎక్స్రేస్ వాడకూడదు కాబట్టి స్టోన్ వదిలేసి ఉత్త స్టెంట్ వేసి ఆ పెయిన్, పేషెంట్కి స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గిస్తాం ఆ టైంలో. అంటే టోటల్గా మనం ఆ స్టెంట్ వేయడం వల్ల వీఆర్ జస్ట్ ఓవర్కమింగ్ దట్ క్రైసిస్. అది ఓన్లీ టెంపరీ మెథడ్. అది స్టెంట్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుద్ది, పేషెంట్కి పెయిన్ తగ్గుతుంది. తర్వాత ఆ స్టెంట్ అలాగే ఉంటుంది. డెలివరీ తర్వాత స్టోన్ ఎక్కడుంది, ఏ ట్రీట్మెంట్ ద్వారా తీయాలి అనేది డిసైడ్ చేసి అప్పుడు మళ్ళీ ఫర్దర్గా డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్టోన్కి. కానీ ఈ స్టోన్ వల్ల లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఇఫ్ వీ లీవ్ ఇట్ అన్ట్రీటెడ్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఏంటంటే అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే టైంకి ముందే ప్రీటర్మ్ లేబర్ అంటాము, ప్రీటర్మ్ లేబర్ రావచ్చు. సో టైంకి ముందే మరి 7th మంత్లో 6th మంత్లో లేబర్ పెయిన్స్ వస్తే పెరినేటల్ మోర్టాలిటీ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా బేబీకే కాకుండా రిస్క్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అలాగే మనము కంప్లీట్గా ట్రీట్ చేయకుండా వదిలేస్తే యూరోసెప్సిస్ అంటాం. అంటే కిడ్నీ నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్ళి యూరోసెప్సిస్ నుంచి సెప్టిసీమియా బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతే మదర్కి కూడా చాలా చాలా సీరియస్ రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో తప్పకుండా ప్రాంప్ట్గా ట్రీట్ చేయాలి. రైట్ డాక్టర్. అలానే చాలా మంది ఫుడ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తినకూడదని చెప్పి మిల్క్ అవి అవాయిడ్ చేయాలని, అండ్ ఒకటి పాలక్ అండ్ టొమాటో మిక్స్డ్ కర్రీ తినొచ్చా లేదా అనేది అందరికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదని, అది మిత్తా లేకపోతే రియల్ గానే అది అవాయిడ్ చేయాలి? కొంతవరకు రియాలిటీ ఉంది అందులో, బట్ కొంతవరకు మిత్ కూడా అనుకోండి. అంటే ఫస్ట్ ఏంటంటే ప్రోటీన్స్ తినకూడదని కాదు, యానిమల్ ప్రోటీన్స్ తినకూడదు. అంటే కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ డైట్ ఆపేస్తే మంచిది, అట్లీస్ట్ రెస్ట్రిక్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్స్ నుంచి ప్యూరిన్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది మనది, అది ప్రోటీన్ డైజెస్ట్ అయినప్పుడు. ఆ ప్యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం యానిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి చాలా కామన్గా వచ్చేది కాల్షియం స్టోన్స్ ఉన్నవాళ్ళు అగైన్ మిల్క్ సబ్స్టెన్సెస్, మిల్క్ ప్రోడక్ట్స్ తక్కువ చేయాలి. పాలు, పెరుగు, పనీర్, చీజ్ ఇలాంటివి రెస్ట్రిక్ట్ చేయాలి. బట్ ఫుడ్ కన్నా ఎక్కువ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది టేకింగ్ ఇనఫ్ వాటర్. వాటర్ ఎక్కువ తాగడం వల్ల నార్మల్గా ఈ క్రిస్టల్స్, కాల్షియం క్రిస్టల్స్ కానీ, ఆక్సిలేట్ క్రిస్టల్స్ కానీ, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇవన్నీ నార్మల్గా యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతాయి. బట్ మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే సఫిషియంట్ క్వాంటిటీస్లో ఈ క్రిస్టల్స్ సాచురేట్ అయ్యి స్టోన్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ రాకుండా అది డైల్యూటెడ్ ఫామ్లో బయటకు వెళ్ళిపోతాయి యూరిన్లో. రైట్ డాక్టర్. అలాగే ఈ మధ్య న్యూస్ పేపర్స్లో చూస్తుంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకున్నా కూడా ప్రాబ్లమే అని రాస్తున్నారు. అది అసలు నిజమేనా? మరీ ఓవర్గా వాటర్ తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే సఫిషియంట్గా ఇంతే తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? వాటర్ అంటే కిడ్నీస్ నార్మల్గా ఫంక్షన్ చేస్తే ఎంత వాటర్ తీసుకున్నా కిడ్నీస్ అవి ఎక్స్క్రీట్ చేస్తాయి. కిడ్నీ ఫంక్షన్ సరిగా లేనప్పుడు, రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు వాటర్ క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు కిడ్నీస్ ఆ వాటర్ ఓవర్లోడ్ని, ఆ బర్డెన్ తీసుకోలేదు. అలాంటప్పుడు వాటర్ ఓవర్లోడ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూరు, పల్మనరీ ఎడిమా, లంగ్స్లో వాటర్ చేరిపోవడము సీరియస్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు యూరిన్ అవుట్పుట్ ఎంత ఉందో దానికి తగినట్టుగా వాటర్ ఇంటేక్ పర్ డే డాక్టర్ డిసైడ్ చేస్తారు. రైట్ డాక్టర్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అని వింటూ ఉంటాం, ఎటువంటి ఏజ్ గ్రూప్లో వస్తుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ? యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ వాళ్ళకి కంట్రోల్ లేకుండా లీక్ అవ్వడం అన్నమాట. అంటే బట్టలల్లో యూరిన్ కారిపోవడం, ఇది వినడానికే ఎంత ఎంబరాసింగ్ ఉంది కదా పాపం. ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా ఎంత ఎంబరాసింగ్గా ఫీల్ అవుతారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కామన్గా అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఉంటాయి.
స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు, ఒకసారి వంగి బరువు ఎత్తినప్పుడు, ఇంకా ఎక్కువ సీరియస్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ రన్నింగ్, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్లో కూడా యూరిన్ లీక్ అవ్వచ్చు. సో ఇది కామన్గా డెలివరీస్ అయిన వాళ్ళల్లో, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళల్లో, ప్లస్ అది కూడా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళలో ఎక్కువ కామన్గా వస్తుంటుంది. సిజేరియన్స్ తర్వాత కూడా రావచ్చు, కానీ నార్మల్ డెలివరీస్, ఎస్పెషలీ డిఫికల్ట్ డెలివరీస్, ప్రొలాంగ్ లేబర్, ఫోర్సెప్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ డెలివరీ అయిన తర్వాత ఎక్కువ కామన్ అన్నమాట. ఎందుకు వస్తుంది ఇది అంటే, ఈ డెలివరీస్ అప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అవి వీక్ అవుతాయి అన్నమాట, స్ట్రెచ్ అవుతాయి కదా బేబీ డెలివరీ అయినప్పుడు. సో ఈ మజిల్స్ నార్మల్గా మూత్రాశయంని, యూరిన్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్ అంటాం, యురేత్ర, మూత్రనాళం, ఈ రెండింటిని ఈ మజిల్సే సపోర్ట్ చేస్తాయి. ఈ మజిల్స్ బ్లాడర్ని, యురేత్రని సపోర్ట్ చేయాల్సినవి, అది డెలివరీస్లో స్ట్రెచ్ అయ్యి వీక్ అవ్వడం వల్ల ఆ సపోర్ట్ కొంచెం తగ్గిపోతుంది. సో వీళ్ళు నార్మల్గా కాంటినెన్స్ ఉంటుంది, అంటే యూరిన్ ఆపుకోగలరు, కానీ అబ్డామిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే దగ్గడము, తుమ్మడము, కొంతమందిలో గట్టిగా నవ్వడము, సో పాపం వాళ్ళు నవ్వడం కూడా మనసారా నవ్వుకోలేరన్నమాట, అలాంటప్పుడు ఆ ఎక్కువ ప్రెషర్ని ఈ మజిల్స్ ఆపలేవు, అలాంటప్పుడు లీక్ అవుతుంది. సో వీళ్ళకి ఇది ఈ ఏజ్లో మొదలయ్యి మెనోపాజ్ తర్వాత ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఆ మజిల్స్, లిగమెంట్స్ ఇంకా వీక్ అయిపోతాయి. సో వీళ్ళకి ఫస్ట్ మనం చెప్పే ట్రీట్మెంట్ ఏంటంటే, ఆ వీక్ అయిన మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం. అది ఎలా చేస్తాము, ఏ మజిల్ అయినా స్ట్రెంగ్తన్ చేయాలంటే మనము వాటి ఎక్సర్సైజ్ చెప్పాలి కదా. సో వాటికి అంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్, అంటే రీగెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మజిల్స్. దానికి ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అంటాం, కీగల్స్ ఎక్సర్సైజెస్. సో ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వల్ల, అంటే చాలామందికి డాక్టర్స్ చెప్తారు మీ కీగల్స్ ఎక్సర్సైజ్ చేసేయండి తగ్గిపోద్దని, కానీ వాళ్ళకి ఎవరు చెప్పరు ఎలా చేయాలి అని. సో అది కరెక్ట్ పద్ధతి నేర్పించడం కూడా డాక్టర్ బాధ్యత అన్నమాట. సో ఎలా నేర్పిస్తున్నారు చూసి, అంటే వాళ్ళు పేషెంట్ సరిగా నేర్చుకున్నారా, వాళ్ళు సరిగా చేయగలుగుతున్నారా, మనం ఫస్ట్ కన్సల్టేషన్లోనే వాళ్ళకి కరెక్ట్గా నేర్పించి పంపించాలి. సో వాళ్ళని రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేయమంటే, ఆల్మోస్ట్ ఒక 40-50% మందిలో మైల్డ్ కేసెస్లో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ సరిపోవు అన్నమాట, పనిచేయవు. అలాంటప్పుడు మిడ్ యురేత్రల్ స్లింగ్స్ అని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాము. మినిమలీ ఇన్వేజ్ అనమాట, ఎక్కువ ప్రాబ్లం ఉండదు, పొట్ట మీద ఏం కోత ఉండదు అనమాట. మేజర్ సర్జరీ కాదు, డే కేర్ సర్జరీ లాగా, అంటే మార్నింగ్ అడ్మిట్ చేస్తే నైట్ వరకు డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ఈ సర్జరీ లోపల ఏంటంటే, ఒక ప్రోలిన్ మెష్ అనేది, టేప్ లాంటిది ఒకటి మూత్రనాళంకి సపోర్ట్ కోసం పెడతాం. ఏదైతే మజిల్స్ సపోర్ట్ చేయాల్సిందో ఆ మజిల్స్ వీక్ అయిన ప్లేస్లో ఇది వెజైనల్ రూట్లో ఆ మెష్ పెట్టడం వల్ల ఈ సపోర్ట్ మళ్ళా వచ్చి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది. సో ఈ మధ్య కాలంలో ఆ సర్జరీ కూడా అవసరం లేకుండా లేజర్ రీసెంట్ ఎడిషన్ టు దిస్ ఆర్మమెంటేరియం ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఈ వెజైనల్ CO2 లేజర్స్ అప్లై చేయడం వల్ల వీక్ అయిన టిష్యూస్ కొలాజెన్ రీజనరేషన్ అవుతుంది అనమాట. దీనివల్ల ఒక 40-50% పేషెంట్స్ మైల్డ్ కేసెస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ చాలా సక్సెస్ఫుల్గా దే గెట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఇది ఇప్పుడు మన కంట్రీలో ఇప్పుడే కొత్తగా వస్తుంది, బట్ ఇట్ ఈస్ బీన్ ఇన్ యూజ్ ఇన్ యూరోప్ అండ్ US. సో ఇప్పుడు మనం ఈ మధ్యనే మొదలు పెట్టాము. సో ఇంకా ముందు దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. ఇది కాకుండా అర్జ్ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాత నార్మల్గా ఉమెన్ ఒక 1/2 hour, 1 hour కూడా ఆపుకోగలరు. కానీ ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నవాళ్ళు యూరిన్ వస్తుంది అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు రష్, అంటే ఇంకా పరిగెత్తి వెళ్ళాల్సి వస్తుంది అనమాట రెస్ట్ రూమ్కి. ఒక్కొక్కసారి అంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా వెళ్ళే దారిలోనే ఒక్కొక్కసారి లీక్ అవ్వచ్చు, అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. వీళ్ళు అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట, నైట్ కూడా ఒక 2-3 times లేవడము, దానివల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యి నెక్స్ట్ డే సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వర్క్ పైన, డే టైం కూడా ఎక్కువసార్లు గంటకొకసారి వెళ్ళాల్సి రావడము, ఈ సింప్టమ్స్ అన్నీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాము.
ఇది ఈ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చాలామందికి మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది. ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ అర్జెంట్ కాంటినెన్స్ రావచ్చు. సో మనం ఊరికి మెడిసిన్స్ ఇచ్చి వదిలేయకుండా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కూడా ట్రీట్ చేయాలి. మెడిసిన్స్తో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది మాత్రం ఎల్డర్లీ ఉమెన్లో చాలా కామన్గా వస్తుంటుంది. మెనోపాజ్ తర్వాత ఇంకా ఎక్కువ కామన్గా వస్తుంది. ఈ మెడిసిన్స్తో తగ్గకపోతే ఒక్కొక్కసారి బ్లాడర్ లోపల బొటాక్స్ ఇంజెక్షన్స్ మీరు మామూలుగా బ్యూటీ ట్రీట్మెంట్స్లో, ప్లాస్టిక్ సర్జరీలో, రింకుల్ ట్రీట్మెంట్కి విని ఉంటారు చాలామంది. కానీ ఇది బ్లాడర్ లోపల బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది, అంటే ఎస్పెషలీ మందులకు రెస్పాండ్ అవ్వనప్పుడు ఈ ఇంజెక్షన్ ద్వారా చాలామందికి రిలీఫ్ ఉంటుంది. సో అది కాకుండా కొంతమందికి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జెంట్ కాంటినెన్స్ కలిపి ఉంటుంది, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం. వీళ్ళకి ముందు అర్జెంట్ కాంటినెన్స్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చి దాని తర్వాత స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి అవసరమైతే సర్జరీ చేయాలి, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా లేటెస్ట్గా లేజర్ టెక్నిక్స్ కూడా చేయొచ్చు. రైట్ డాక్టర్. అలానే యూరినరీ ప్రాబ్లమ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ముందే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చిన్న చిన్నవి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ ఇంటేక్ ఎలా చేసుకోవచ్చో మీ సజెషన్స్ ఇవ్వండి. ఫస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను కదా. ఇన్ఫెక్షన్స్ విమెన్లో ఎక్కువ కామన్గా ఎందుకు వస్తాయంటే యూరినరీ మియటస్, అంటే యూరినరీ ఓపెనింగ్ ఈజ్ క్లోజ్ టు ద వెజైనా. సో లోకల్ హైజీన్, ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్లో లోకల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కూడా వాయిడింగ్ హ్యాబిట్స్ మనం వాళ్ళకి అలవాటు చేయాలి. టైం ప్రకారం వాయిడ్ చేయడము, యూరిన్ వచ్చినప్పుడు ఆ డిజైర్ సప్రెస్ చేసుకోకుండా, ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు బయట, అంటే స్కూల్స్లో రెస్ట్ రూమ్స్ యూస్ చేయడం అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి ముందు నుంచి వాయిడింగ్ హ్యాబిట్స్ మనము నేర్పించాలి. ప్లస్ పిల్లలకి యూరిన్ వచ్చినప్పుడు ఆ డిజైర్ సప్రెస్ చేసుకోవద్దని చెప్పాలి. డోంట్ పోస్ట్పోన్ ద డిజైర్ టు వాయిడ్. బ్లాడర్ అలాగే ఫిల్ చేసుకొని పెట్టుకుంటుంటే ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి. అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దెర్ ఆర్ యునో ఇనఫ్ అండ్ డీసెంట్ రెస్ట్ రూమ్స్ ఇన్ ద స్కూల్స్ అండ్ ఇన్ ద వర్క్ ప్లేసెస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నేను రోజు నా ప్రాక్టీస్లో చాలా కామన్గా యూరినరీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ దే అడ్మిట్ దట్ దే డోంట్ వాంట్ టు యూజ్ అవుట్ సైడ్ రెస్ట్ రూమ్స్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆపుకుంటాం. దీనివల్ల ఇన్ఫెక్షన్సే కాకుండా లాంగ్ టర్మ్లో వాయిడింగ్ డిస్ఫంక్షన్స్, అంటే బ్లాడర్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. అంటే ఈ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, బ్లాడర్ సరిగా పనిచేయకపోవడం. ముందు ఇలా ఆపుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒకటేమో యూరిన్ అర్జెంటుగా వస్తుంటుంది, యూరిన్ ఆపుకోలేరు ఒకటి, ప్లస్ సరిగా ఎంటీ కూడా చేయలేరు. వెన్ దే వాంట్ టు పాస్ యూరిన్ కంప్లీట్గా ఎంటీ చేయలేరు. దీన్ని వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే బ్లాడర్ హ్యాబిట్స్, వాయిడింగ్ హ్యాబిట్స్ మనం చిన్నప్పటి నుంచి కరెక్ట్గా నేర్పించాలి పిల్లలకి. ఇంకొకటి ఇనఫ్ వాటర్ ఇంటేక్. వాటర్ సరిగా తాగి టైంకి బ్లాడర్ ఎంటీ చేస్తుంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, రెండు స్టోన్స్ ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎస్పెషలీ మనం ఫాస్ట్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయాలి, అట్లీస్ట్ మినిమైజ్ చేయాలి. చీజ్ అండ్ బర్గర్స్, పిజ్జాస్, ఆ చీజ్లో ఎక్కువ, అంటే మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా యానిమల్ ప్రోటీన్స్ తక్కువ చేయడం వల్ల యూరిక్ యాసిడ్ అండ్ కాల్షియం స్టోన్స్ మనం తక్కువ చేయొచ్చు. ప్లస్ సాల్ట్, అందరూ వింటున్నారు ఇప్పుడు, సాల్ట్ ఒక కిడ్నీ స్టోన్స్కే కాకుండా కిడ్నీ స్టోన్స్ కూడా ఇంక్రీజ్ రిస్క్ విత్ ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్. సో సాల్ట్ రెస్ట్రిక్షన్, 5 to 7 grams పర్ డే ఈజ్ ద ఐడియల్ సాల్ట్ ఇన్ ఆప్టిమల్ సాల్ట్ ఇంటేక్. రైట్ డాక్టర్. యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్స్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప, అండ్ థ్యాంక్ యూ ఎన్ హెల్త్ అండ్ ఎన్ టీవీ ఫర్ దిస్ టైం.